వెల్కమ్ టు వేమాస్ డ్రీమ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ సుగంధి పాలు ప్రిపరేషన్ చూద్దాం ఇది వచ్చి పటికీ బెల్లం ఈ పటికీ బెల్లాన్ని కండ చక్కెర మేస్త్రి అని ఈ విధంగా కూడా పిలుస్తారు ఈ పటికీ బెల్లాన్ని మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసుకోవాలి ఈ కండ చక్కరని మిక్సీ పెట్టిన తర్వాత ఇలా పౌడర్గా రెడీ అయింది మనకి సుగంధ పాలు ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చి ఈ ప్యాకెట్ వచ్చి సుగంధ వేర్ల చూర్ణం ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ వన్ థర్టీ రూపీస్ వేర్ల చూర్ణం టెన్ గ్రామ్స్ ధనియాల పొడి ఫైవ్ గ్రామ్స్ సొంటి పొడి టూ అండ్ హాఫ్ రెండున్నర గ్రాములు నెక్స్ట్ పటికీ బెల్లం వాటర్ మిల్క్ కావాలి మనకి సుగంధ వేర్ల చూర్ణం శరీరానికి చలవ చేస్తుంది శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది సమ్మర్లో ఇది బాగా పనిచేస్తుంది సుగంధి వేర్ల చూర్ణంతో మజ్జిగను డ్రింక్ను ఇంకా శర్బత్ను ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పాలు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ మరిగి రోలింగ్ బాయిల్ అవ్వక పది గ్రాములు సుగంధవేర్ల చూర్ణం వేసి కలపాలి నెక్స్ట్ ధనియాల పొడి ఐదు గ్రాములు పొడి రెండున్నర గ్రాములు వేసి ఒకసారి కలిపి ఒక గ్లాసు కషాయం ఒక కప్పు వచ్చే సుగంధ వేర్ల చూర్ణం పాలు యొక్క ఉపయోగం ఏమిటంటే వంటిలో ఉన్న వేడి తగ్గి శరీరానికి చలవ చేస్తుంది నెక్స్ట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది నోటి పగుళ్లను కాళ్ళ పగుళ్లను తగ్గిస్తుంది కాలేయాన్ని శుద్ధి చేస్తుంది చర్మ సంస్థలను తగ్గిస్తుంది నెక్స్ట్ కండ్ల మంటలను తగ్గిస్తుంది ఒక గ్లాసు వాటర్ మరిగి ఒక కప్పు వరకు రావాలి ఆ తర్వాత ఒక కప్పు పాలు యాడ్ చేయాలి యాడ్ చేసి ఇలా కలపాలి ఈ పాలు పిల్లలు పెద్దలు తాగవచ్చు ఈ పాలను ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఒక సంవత్సరం దాటిన పిల్లలకి అరకప్పు చెప్పుని ఇవ్వవచ్చు శరీరంలో అధిక వేడి ఉన్నవాళ్ళు ఈ పాలను తాగితే శరీరానికి చలవ చేస్తుంది ఈ సుగంధ వేర్ల చూర్ణం ఈ పాలలో వేయడం వలన పాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారక ఫిల్టర్ చేయాలి ఈ పాలని ఈ పాలల్లో పంచదార లేదా కండ చక్కెర యాడ్ చేసి కలుపుకుని తాగవచ్చు ఈ పాలు పెద్దవాళ్ళైతే ఉదయం సాయంత్రం తాగవచ్చు ఈ పాలు శరీరానికి చలవ చేసి మంచి బలాన్ని శక్తిని ఇస్తాయి సుగంధ వేర్ల చూర్ణంతో తయారు చేసిన పాలు సుగంధ పాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్